की नमस्कार मन चैनल की स्वागत नेनु ई समाजानिकि अत्यवसरमैन अंशालनु प्रस्तावించే ఈ సంవిధానానికి నాకు అండగా నిలుస్తున్న వారందరికీ శుభాకాంక్షలు అభినందనలు ఈ రోజు టాపిక్ 111 అంటే 111 అదొక ఆదేశం జీవో చట్టం అనండి అయితే ఈ 111 చట్టం ఏమిటి అసలు అనేది దీనికి నేపథ్యం కూడా ఉంది ఈ చట్టం రావడానికి నేపథ్యం ఉంది అదేంటంటే ఇప్పుడు మన దగ్గర అన్ని చోట్ల కూడా ఈ తాగునీటి కోసం అని చెప్పి అప్పట్లో పెద్ద పెద్ద చెరువులు చిన్న గ్రామాలు అయితే ఒక రెండు మూడు చెరువులు ఉంటాయి చిన్న చిన్నవి పెద్ద గ్రామాలు అయితే పెద్ద చెరువులు ఉంటాయి అలాగే పట్టణాల దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని అంటే వేల చదరపు కిలోమీటర్లు అంటే అంత పెద్ద హెక్టార్లలో ఉండేటువంటి చెరువులు కూడా ఉన్నాయి మెయిన్గా హైదరాబాద్కు వచ్చేటప్పటికి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ఈ రెండు ప్రధానమైనవి అయితే అవి నిండితేనే హైదరాబాద్లో నీళ్లు వచ్చేవి తర్వాత గండిపేట నీళ్లు చాలా ప్రసిద్ధి గండిపేట నీళ్లు చాలా బాగుంటాయని అంటే గండిపేట నీళ్లు తాగితే ఆరోగ్యమని అలాంటి రోజులు కూడా చూసాం అంటే ఈ ప్రస్తుతం ఉన్న యువతరానికి తెలియదు కానీ కొంచెం 50 ఏళ్ళు అలా ఉన్న వాళ్ళకి అందరికీ గండిపేట నీళ్ల గురించి బాగా తెలుసు అయితే ఈ హిమాయత్ సాగర్ ఈ గండిపేట ఈ వీటికి ఉస్మాన్ సాగర్ ఎలా వస్తాయి నీళ్లు అంటే అనంతగిరి హిల్స్లో కురిసినటువంటి వర్షం అది దాటుకుంటూ వచ్చి ఇక్కడ నిక్షిప్తమవుతుంది అలాంటి ఏర్పాటు చేశారు ఎందుకంటే ఇన్ని లక్షల మందికి మరి తాగునీటి అవసరాన్ని అవి చాలా కాలం తీర్చాయి తర్వాత ఏమైపోయి అంటే నీరు రావటం తగ్గిపోయింది అవి ఎండిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం ఎందుకు తగ్గిపోయి వాటిలో నీరు ఎందుకు మరి ఎంతకాలం మట్టి వర్షం కురిసినప్పుడల్లా మొత్తం నీరంతా చేరి అవి నిండు కుండల్లో ఉండేటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు ఆ నిండు కుండల్లో ఉండేటువంటి అంత నీరు వచ్చేటువంటి పరిస్థితి ఎందుకు మారిపోయింది అంటే పట్టణ జనాభా పెరిగిపోయారు ప్రతి పట్టణంలోనూ పెరుగుతారు అయితే ఇక్కడ ఏమిటి అంటే ఈ నీటి వసతి ఎక్కడుందో అక్కడే జేరుతారు జనం వీళ్ళు ఏం చేశారు ఆ చుట్టుపక్కల ఏదైతే ఎక్కడి నుంచి అయితే అనంతగిరి నుంచి వాటర్ వస్తుందో ఆ దారి ఏదైతే ఉందో ఆ విధానం అంటే ఒక సంవిధానంలో వాటర్ వస్తుంది అలా నీరు పల్లం ఎరుగు నిజము దేవుడు ఎరుగు అన్నట్టు ఇక్కడ నీరు పల్లం ఎరిగింది నిజం ఆక్రమదారులకు ఎరుక ఏం చేశారంటే ఆ మధ్యలో ఉండేటువంటి భూముల్ని మెల్లిమెల్లిగా ఆక్యుపై చేసి అక్కడ వాటిల్లో భవంతులు కట్టారు పెద్ద పెద్ద బిల్డింగ్స్ లేచిపోయాయి చాలా రకాలైనటువంటి అడ్డంకులన్నీ వచ్చేసాయి దానివల్ల ఏమైందంటే ఈ క్యాచ్మెంట్ ఏరియాలోకి వాటరు తగ్గిపోయింది ఎప్పుడైతే క్యాచ్మెంట్ ఏరియాలోకి వాటర్ తగ్గిపోయిందో సిటీలో జనాభా పెరిగిపోయింది క్యాచ్మెంట్ ఏరియాలో వాటర్ తగ్గిపోయింది వాటర్కి అంటే నీటి కొరత ఏర్పడింది తీవ్ర సంక్షామాన్ని కూడా ఈ నీటి కోసం ఎద్దడిని తీవ్ర ఎద్దడిని కూడా ఈ భాగ్యనగరం ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి అయితే ఇది ఎందువల్ల వచ్చింది అంటే చట్టం ఉంది ఈ చెరువుల పక్కన కానీ వీటికి క్యాచ్మెంట్ ఏరియా నీరు వచ్చేవి ఏదైతే మార్గం ఉందో దాంట్లో ఏ నిర్మాణం చేయకూడదో అదంతా వదిలిపెట్టాలనేటువంటి చట్టం ఉంది చట్టాలు ఉన్నాయి కానీ ఆక్రమణలు జరిగాయి ఎవరు ఆపుతారు ఎవరు ఆక్యుపై చేశారు ఎవరు అక్కడ ల్యాండ్స్ కొన్నారు అంటే ఆక్యుపై చేసి అమ్మారు ఇలాంటి వివరాలన్నీ అడిగితే అది పెద్ద అంటే నేరం కింద వస్తుంది ఇప్పుడు మనం అడగకూడదు ఎందుకంటే మరి క్యాచ్మెంట్ ఏరియా మరి నిండే వర్షం వచ్చినప్పుడు నిండేది ఆగిపోయింది మధ్యలో ఆక్యుపేషన్స్ జరిగాయి అంటే మరి ఆ ఏరియాని ఆక్యుపై చేయకుండా కట్టడాలు కట్టకుండా నీళ్ళు ఆగిపోయింది
నీరు వచ్చేది ఎలా ఆగిపోయింది? సహజంగా వచ్చేది కదా. అదే అడగచ్చా అడగకూడదు, ఎందుకంటే అందరూ పెద్దలే. ఇక్కడ ఏంటంటే నిజము ఈ ఆక్రమణదారులకు తెలుసు. ఆక్రమణదారులు ఎవరు? అది అందరికీ తెలుసున్నా తెలియదు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడేం చేశారంటే మరీ దారుణంగా తయారవుతోంది ఈ ఆక్రమ దాడులని. ఈ 111 చట్టాన్ని అంతకుముందు ఇంకో చట్టం ఉండేది, ఆ చట్టం అతిక్రమించేశారు. అలా కాదు, ఇంకా సీరియస్గా చేయాలని 10 కిలోమీటర్ల పరిధిలో, మొత్తం చుట్టూ 10 కిలోమీటర్ల చుట్టుకొలతలో ఎక్కడా కూడా ఈ వెంచర్లు వేయకూడదు, G+2 కట్టకూడదు. ఎవరైనా ఒకవేళ వెంచర్లు వేసే పక్షంలో ఏం చేయాలి? విశాలమైన రోడ్లు పెట్టాలి. తర్వాత దాంట్లో ఒక 70% వరకు ఎన్విరాన్మెంట్ వదిలేయాలి. ఇలాంటివన్నీ పెట్టారు. అంటే ఏదో ఫామ్ హౌస్ కట్టుకుంటారు అన్న ఆలోచన అప్పట్లో అలా పెట్టారు. పెట్టిన తర్వాత ఈ 111 అయిన తర్వాత కట్టడాలు ఆగాయా? ఎవరూ కట్టలేదా? దాన్ని చాలా స్ట్రిక్ట్గా అమలు చేశారా? అవన్నీ ఫాలో అయ్యాయా? ఆ తర్వాత ఎంతమంది ఎన్ని 100 ఎకరాలు ఆ చుట్టుపక్కల కొన్నారు? ఎవరు కొన్నారు? ఎవరు వారంతా? వాడు బడా స్వాములు కాదా? అంటే చిన్న చిన్న వాళ్ళు ఏదో 200 గజాలు 300 గజాలు ఉంటే నువ్వు ఇది కట్టకూడదు 111 జీవో అని వాళ్ళ మీద అది దాష్టికం చేశారు. చాలామంది మధ్యతరగతి వాళ్ళని వేధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి ఎందుకు లేని వదిలేశారు. కొంతమంది అమ్ముకుపోయారు, ఈ 111 గొడవ ఉందిలేని అమ్ముకుపోయారు. కానీ మరి 50 ఎకరాలు 100 ఎకరాలు 200 ఎకరాలు అలాగున్నటువంటి అలాగ పెట్టుకున్నటువంటి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ జోలికి వీళ్ళు వెళ్ళలేదు. ఎందుకంటే పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టారు, పెద్ద పెద్దవి అన్నీ ఇవన్నీ అడ్డం వచ్చేసాయి. ఈ ఏదైతే క్యాచ్మెంట్ ఏరియాకి ఇవన్నీ అడ్డంగానే వచ్చాయి. ఒక్కసారి మనం ఉస్మాన్ సాగరు తర్వాత గండిపేట అక్కడికి వెళ్ళి మనం ఇలా చుట్టూ చూస్తే ఆ చెరువు చుట్టూ అంటే ఒక సముద్రంలో ఇంతకు ముందు ఉండేది ఏదీ కనిపించేది కాదు, సుదూరంగా ఆకాశం కనిపించేది. ఇప్పుడు అన్ని బిల్డింగ్లే కనిపిస్తున్నాయి, అన్నీ ఎత్తైన బిల్డింగ్లే. మరి G+2 రూల్ ఏమైంది? అమలు చేయలేదా? అంటే దానికంట మరి పెంచకూడదు కదా. మరి పెరిగిపోయి బిల్డింగులు చుట్టూరా కనిపిస్తున్నాయి కదా, ఎలా కనిపిస్తున్నాయి? ఎప్పుడు కట్టారు వాటిని? అసలు కట్టలేదా? మనకు ఉత్తిన ఎలా కనిపిస్తున్నాయా? ఇవన్నీ కూడా ఏంటంటే పెద్ద లొసుగులు. ఇవన్నీ చెరువులను ఆక్యుపై చేసేస్తున్నారు, చెరువులను ఆక్యుపై చేసేస్తున్నారు. అలాగే ఈ ల్యాండ్ను కూడా ఆక్యుపై చేశారు. ఇప్పుడు ఎవరు ఆక్యుపై చేశారు? ఇప్పుడు దీని చుట్టూ ఎవరికెవరికి ల్యాండ్లు ఉన్నాయి? ఒకవేళ రికార్డు తీస్తే పలానా వాళ్ళకి పలానా ల్యాండ్ ఉంది, ఇన్ని ఎకరాలు ఉంది, పలానా వాళ్ళకి ఇది ఉంది అని మరి డిక్లేర్ చేయాలి కదా. అది ఎక్కడా డిక్లేర్ చేయరు. అది చేస్తే అసలు విషయం తెలుస్తుంది అనేటువంటి వాదనలు ఉన్నాయి. ఎందుకంటే ఈ 111 జీవో తీసేస్తే యథేచ్ఛగా అక్కడంతా వ్యాపారం చేసుకోవచ్చు, అక్కడంతా అమ్మకాలు సాగించవచ్చు, రేట్లు పెంచేయచ్చు విపరీతంగా. అంటే ఇప్పుడు 111 ఉంది కాబట్టి దాన్ని సాకు చూపించి అంత రేటు పెరగట్లేదు అని చెప్తున్నారు. కానీ ఈ 111 సాకు చూపించి అంత రేటు మనకి పలకదు అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే తక్కువ కొన్నారు, తగ్గించేశారు. మామూలుగా సామాన్యంగా ఉండేటువంటి రైతుల దగ్గర వాళ్ళ దగ్గర ఏం చేశారంటే 111 ఉంది, ఇక్కడ ఏమీ చేయటానికి లేదు, మీరు అసలు ఉండటానికి లేదు అని చేతను మీరు ఏంటంటే అమ్మేసుకుంటే తక్కువ రేటుకి అలా కొనేశారు. కొన్ని 100,000 ఎకరాలు చాలామంది కొన్నారు. ఎవరు కొన్నారు ఏమిటి అన్న లెక్కలన్నీ కూడా ప్రభుత్వ యంత్రాంగానికి తెలియదా? రికార్డుల్లో లేవా? అవన్నీ ఉన్నాయి. ఇప్పుడేమిటి, చాలా తక్కువ కొన్నారు, కట్టుకున్న వాళ్ళు కట్టుకున్నారు కొంత, చాలా మటుకు అలాగే ఉంచారు. ఇప్పుడేంటి, 111 తీసేస్తే ఇంకా ఆ భూములకి రెక్కలు వస్తాయి. ఇదేంటంటే ఎవరి కోసం ఎందుకు జరుగుతుంది ఇది అన్నది చాలా లోతుగా ఆలోచించాలి. ఇలాంటి విషయాలు మాట్లాడితే ఏది చేసినా కూడా తప్పంటారు అని ఒక వాదన వస్తుంది. ఏది చేసినా తప్పనరు. ఇప్పుడు నీరు వచ్చేది, ఇప్పుడు కృష్ణా వాటర్ వస్తుంది, గోదావరి వాటర్ వస్తుంది, మల్లన్న సాగర్ నుంచి 100 ఏళ్లకు సరిపడ వాటర్ వస్తుంది, 100 ఏళ్ల వరకు సిటీకి ప్రాబ్లం లేదని సాక్షాత్తు ముఖ్యమంత్రే అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి వాటర్ వస్తుంది, కరెక్టే. అలాగే
ఇక్కడి నుంచి వచ్చేది కదా. ఉస్మాన్ సాగరు, గండిపేట ఈ చెరువుల నుంచే కదా, హిమాయత్ సాగర్ నుంచే కదా మనకు వాటర్ వచ్చింది సిటీకి. మరి అది ఆపేస్తే కదా ఈ గొడవ అంతా, ఆ మధ్యలో కన్స్ట్రక్షన్ చేసి ఆపేస్తే కదా రేపు ఇదే సమస్య, ఇదే గొడవ మరి మల్లన్న సాగర్కి ఫ్యూచర్లో రాదని గ్యారంటీ ఏమిటి? సరే ఇప్పుడు చెప్తారు ఓ 10 ఏళ్ల తర్వాత, ఫ్యూచర్, నేను మాట్లాడేది ఫ్యూచర్ జనరేషన్స్ గురించి, అప్పుడు రాదని గ్యారంటీ ఏముంది? ఇలాగే మళ్ళీ తయారవుతారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, మున్సిపాలిటీకి ఇది ఇస్తాం, ఈ చెరువుల్ని కాపాడేది, ఇంత మేరకు కట్టకూడదని మేము చెప్తా ఉన్నాం. కట్టేశారు ఆల్రెడీ, ఇంకా మున్సిపాలిటీ ఏం చేస్తుంది? తర్వాత కొన్ని చెరువులన్నీ ఆక్యుపై అంటే ఈ అధికారులకు తెలియకుండానే జరుగుతున్నాయి ఇవన్నీ. ఖచ్చితంగా తెలిసారు చిన్న చితక అధికారులు అందరూ ఇందులో ఇన్వాల్వ్డ్. ఎక్కడ ఆక్యుపైజేషన్ జరిగినా, ఎక్కడ వీళ్ళు ఆక్రమించినా, ఆ తర్వాత ఏ ఇది లేకుండా వాళ్ళు ఇల్లు కట్టేసినా పర్మిషన్ ఉండదు, ఏముండదు, ఉండదు. అసలు వాళ్ళ స్థలమే కాదు అది, ప్రభుత్వ స్థలమైనా ఏ స్థలమైనా వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమం ఎక్కడో చిన్న చిన్న వాళ్ళ మీద కానీ దానికి ఒక ప్రొసీజర్ ఫాలో కావట్లేదు, అది కఠినంగా అమలు చేయట్లేదు. ఇలాంటివి కనీసం చెరువులు, మంచినీటి సరస్సులను కాపాడుకునే యత్నం కనుక మనం చేయకపోయినట్లయితే, ఇలాంటి ఉన్న జీవోలను కఠినంగా అమలు చేసి మనం చేయకపోయినట్లయితే, ఆ జీవోలు ఉన్నా లేకపోయినా ఒకటే. ఎందుకంటే 3-1 పంగనామాలు, మనవాళ్ళు పంగనామాలు ఎలా పెట్టగలరో అందరికీ తెలుసున్నదే. పంగనామాలు ఆల్రెడీ పెట్టేశారు, ఇంక ఇప్పుడు ఏంటంటే మరీ విపరీతంగా పెట్టేటువంటి అవకాశం దీనివల్ల వస్తుందని అందరూ భావిస్తున్నారు. అనేక కొత్త కోణాలతో, అనేక కొత్త అంశాలతో మేము ముందుకు వస్తున్నాను. నన్ను దీవించండి, మీరు చూడండి, ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి, గంట నొక్కించండి. నమస్కారం, సెలవు.